ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక కేసులు నమోదైన వెంటనే సత్వరమే అరెస్ట్ చేయాలని, ఉద్యోగం 10 లక్షల రూపాయల నష్టపరిహారం, 3 ఎకరాల భూమి ప్రభుత్వం బాధితులకు ఇస్తుందని ఏపీ సీఎం జగన్ ప్రకటించడాన్ని కేవీపీఎస్ పశ్చిమ గోదావరి అప్లైండ్ జిల్లా కమిటీ డీవైఎఫ్ఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం స్వాగతిస్తుందని కేవీపీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, సీఎం చేసిన ప్రకటన దళిత బాధితులకు ఊరట కలిగించేలా ఉందని, ఈ ప్రకటన పేపర్లకే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టాలని కోరారు. ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట ప్రభుత్వం పటిష్టపరచాలన్నారు. జిల్లాలో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనే ఇలాంటి దాడులు జరిగితే దళితులకు ఎవరు దిక్కు అని ప్రశ్నించారు. ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ది ఉంటే సత్వరమే పెండింగ్ కేసులు ఉన్న దోషులను అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, ఏపీ కార్మిక సంఘం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రకటనల వల్ల ఎస్సీ ఎస్టీలకు మేలు జరిగేలా చూడాలని, టీవీ ప్రకటనలకే పరిమితం కాకుండా బాధితులకు న్యాయం చేయాలన్నారు. కానీ ఇప్పటి వరకు అధికారుల నిర్లక్ష్యం వల్ల, పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కేసులు తప్పుదారి పట్టడానికి కారణమవుతుంది. ఈరోజు చూసినట్లయితే జిల్లాలోని శ్రీనరసాపురం మండలంలోని అల్లంచర్ల కొత్తగూడెం గ్రామంలో ఒక దళిత మహిళ పైన, గంధం భాగ్యలక్ష్మి పైన ఇల్లు కూల్చేసి సామాన్లు బయటపడేసి అత్తరిత్తరికడ తీవ్రంగా కొట్టినటువంటి వాళ్ళపైన అట్రాసిటీ కేసు నమోదైంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. అలాగే చెంగారెడ్డిగూడెం మండలంలోని దళిత యువకులపై, పంగిరిగూడెం దళిత యువకులపైన కేసు పెట్టారు, నమోదైంది, ఇప్పటికీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు. జీలిమిల్లి మండలంలోని టీఎల్కంపల్లం గ్రామంలోని దళిత యువకుల్ని అత్యంత దారుణంగా చెట్టి కట్టేసి, స్తంభాన్ని కట్టేసి కొట్టినటువంటి సంఘటన ఎట్రాసిటీ కేసు నమోదైంది. కాలయాపన చేస్తూ ఈరోజు డిఎస్పీ గారు కేసు స్టేషన్ తెలిచి దులుపుకున్నారు. ఈరోజు గోపాలపురం మండలం గోపవరంలోని మల్లిపూడు కుటుంబం అనే అతన్ని అక్కడున్న ఆదిపత్య కులంలో వాళ్ళు దారుణంగా కొట్టి హింసించారు. ఆ కేసు నమోదైంది, వాళ్ళకి ఆయనకి నష్టపరిహారం వచ్చింది. కానీ ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అలాగే దేవరపల్లి మండలంలోని యాదవుల గ్రామంలోని చదనవాడ ప్రాంతంలోని అత్యంత దుర్మార్గంగా అక్కడున్న ఆదిపత్య కులం వాళ్ళు గాయపరిచి కొట్టారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది. కానీ కేసు నమోదైంది, ఆవిడకి నష్టపరిహారాలు ఇచ్చారు. కానీ అతనిపైన ఇప్పటికీ దాడి చేసిన వాడిపైన అప్పటికీ చర్య తీసుకోలేదు. ఈరోజు నాకు చూసినట్లయితే జగ్గవరం కానీ బంధంచర్లలో దళితుల్ని కొట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళు నష్టపరిహారాలు ఇదే పద్ధతిలోనే జిల్లాలోనే అత్యంత దుర్మార్గంగా ఈ యొక్క దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారి ప్రకటన పేపర్లకి టీవీలకి పరిమితం కాకుండా ప్రజలకే సత్వరం న్యాయం జరిగితే మేమందరం కూడా సంతోషిస్తామని, ఈ యొక్క ప్రకటన ప్రచారాన్ని కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడాలని తెలియజేస్తున్నాం.